గైస్ మీరందరూ ఎప్పుడెప్పుడు ఆన్ వెయిట్ చేస్తున్న మోస్ట్ మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ అవైటెడ్ వీడియో పై చైన్ మాల్ సో పై చైన్ మాల్లో ఏ విధంగా మనము షాపింగ్ చేయాలి ఏ విధంగా మనము ప్రొఫైల్ని సెట్ చేసుకోవాలి అడ్రస్ సెట్ చేసుకోవాలి అని ఈ బేసిక్ థింగ్స్ అనేది తెలియాలి సో ఇవి తెలియలేదు అంటే కన్నా మీరు యాప్ ఓపెన్ చేసినా ఏమర్థం కాదు సో దాంతోపాటుగా మీరు మీరు ఆర్డర్ చేసినా కూడా అది మిస్ఆర్డర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇప్పటి ఏ యూట్యూబర్స్ కేవలం ఏ విధంగా మనము పై చైన్ మాల్లో లాగిన్ అవ్వాలి ఏ విధంగా ప్రోడక్ట్ బుక్ చేసుకోవాలని ప్రాసెస్ చెప్పారు బట్ లైవ్లో అయితే ఎవ్వరు ఎవ్వరూ బుక్ చేసి చూపించలేదు బట్ నేను లైవ్లో బుక్ చేసి చూపిస్తాను అనమాట సో ఖచ్చితంగా అంటే అంతా ఒకటేసారి తింటే మజా రాదు ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కసారి తినాలి సో అదేవిధంగా ఫస్ట్ మనం ఇప్పుడు ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏ విధంగా వ్యాలెట్ అడ్రస్ సెట్ చేయాలి ఏ విధంగా మీ అడ్రస్ సెట్ చేయాలి ఏ టు జెడ్గా మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఏ విధంగా ప్రొఫైల్ని సెట్ చేసుకోవాలని తెలుసుకుందాము సెకండ్ వీడియోలో ఏ విధంగా మనము లైవ్లో ఆర్డర్ బుక్ చేయాలి మనకు నచ్చిన ఆర్డర్ని అనేది చూద్దాము థర్డ్ వీడియోలో బుక్ చేసిన ఆర్డర్ నేను రిసీవ్ చేసుకొని దాన్ని లైవ్లో అన్బాక్సింగ్ చేసి వీడియో పెడతాను సో దీనికోసమే చాలామంది వెయిట్ చేస్తున్నారు సో నా వీడియో కోసం ఇంకా వీడియో అయితే మొదలు పెడదాం వీడియో మొదలు పెట్టే ముందు మీరు చూడండి ఖచ్చితంగా అంటే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సాతోషి అవీవ్ ఐజ్ నెట్వర్క్ ఈ మూడు మైనింగ్ యాప్స్ మాత్రము ఖచ్చితంగా అంటే మీ యొక్క మైనింగ్ యాప్స్లో ఉండాల్సిందే వీటి వలన ఖచ్చితంగా అంటే మనకు రాబోయే ఇయర్స్లో మూడు లేదా నాలుగేళ్ళ తర్వాత మన లైఫ్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మీకు ఫటాఫట్గా అర్థమైపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మీరు పై బ్రౌజర్ అనేది మ్యాండేటరీగా ప్రతి ఒక్కరికి ఉండాలి సో వీడియోలు ఎంతైనా చూడండి ఏం కాదు సో ఇక్కడ చూడండి పై బ్రౌజర్ ఓపెన్ చేస్తారు ఇదొక్క పై బ్రౌజర్లోనే మీరు సకల టూల్స్ ఉంటాయన్నమాట కేవైసీకి సంబంధించి అవ్వచ్చు పై బ్లాక్ చేయిన్కి సంబంధించి అవ్వచ్చు పై యాప్స్కి సంబంధించి అవ్వచ్చు ప్రతిదీ ఇక్కడే ఉంటాయి ఇంకొకటి చూడండి మీ కేవైసీ స్టేటస్ తెలుసుకోవాలంటే పై కేవైసీలోకి వెళ్ళాలి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిందంటే పబ్లిక్ ఐడిని తీసుకొని దాన్ని డీటెయిల్స్ బ్లాక్ చైన్ డాట్ పై నుంచి అయితేనా గెట్ చేయొచ్చు లేదు అంటే కన్నా ఎన్ని పై ఉన్నాయి వ్యాలెట్లో పై మైగ్రేషన్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి మీకు వ్యాలెట్ డాట్ పై అనేది చాలా చాలా ముఖ్యం అనమాట ఇక అసలైన దానికి వచ్చేద్దాము పై షాపింగ్ సో దీనికోసము సెర్చ్ బార్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ స్లాసెస్ వరకు తీసేయాలి వెల్కమ్లో డబల్యూ వరకు తీసేసేయండి తర్వాత మీరు పిఐ అంటే పై పీసీఎం అంటే కదా పై మాల్ ఇక్కడ చూడండి పై పై చైన్ మాల్ దీని అర్థం వచ్చేసి ఇదో మీరు టైప్ చేయాలి పిఐ పీసీఎం అని టైప్ చేయాలి టైప్ చేసి సింపుల్గా సెర్చ్ చేయండి సో డైరెక్ట్గా మీరు పై చైన్ మాల్ లింక్ ద్వారా అయినా వెళ్ళచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్లోనే ఒక లింక్ వచ్చింది పై చైన్ మాల్ది సో దీనిపైన క్లిక్ ఇవ్వండి ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకుండా మీకు వేరే ప్రొఫైల్ ఏదైనా ఓపెన్ అయ్యింది వేరే లింక్ ఓపెన్ అయ్యింది అంటే దయచేసి బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ లోడ్ అవుతుంది ఇది పై చైన్ మాల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది బాగా చూడండి ఈ విధంగా పై చైన్ మాల్ అయితే ఉంటుంది ఫస్ట్ మీకు డౌట్ వస్తే ట్విట్టర్ అకౌంట్ పైనకే క్లిక్ చేసి చూడండి వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ కూడా మనకు డైరెక్ట్గా రీబూట్ అయ్యేసి ట్విట్టర్ అకౌంట్కి వెళ్తుంది మెయిన్ ట్విట్టర్ అకౌంట్కి ఇక్కడ మీకు బేసిక్ నుంచి నేర్పిస్తాను సో బేసిక్లో మీకు ఇక్కడ ఇదివరకు ఇండియా అని ఉండే ఇప్పుడు చూడండి ఇట్లా గ్లోబల్ అని ఉంటుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళాలి సో ఎందుకంటే ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోవాలి ఫస్ట్ లాగిన్ అవ్వాలి ఫస్ట్ ఎర్రర్ ఎక్కడొస్తుందంటే బ్రదర్ మేము లాగిన్ పైన ఎన్నిసార్లు ఒత్తి కూడా ఉన్న తిరుగుతూనే ఉంది కొద్దిసేపటి తర్వాత లాగిన్ ఎర్రర్ అని వస్తుంది అంటున్నారు సో మీరు ఏం చేయాలంటే పై చైన్ మాల్ ఓపెన్ అయిన తర్వాత ఒక టెన్ టు టెన్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ అసలు ఏం హోమ్ పేజ్లోనే ఉండనివ్వండి ఓ టెన్ టు టెన్ సెకండ్ ట్వంటీ సెకండ్స్ అయిన తర్వాత అకౌంట్ అనే ఆప్షన్లోకి వచ్చి సింపుల్గా చూడండి మీ ముందరే నేను లాగిన్ అని అవుతున్నాను లాగిన్ అని క్లిక్ చేయండి సో లాగిన్ అని క్లిక్ చేయగానే లాగిన్ అయిపోతుంది సో ఇంకొకటి చూడండి లాగిన్ అయిన తర్వాత ఇది నా పై అకౌంట్కి ఒక యూజర్ నేమ్ జే చందు సిక్స్టీ సెవెన్ మీది కూడా యూజర్ నేమ్ అయితే వస్తుంది అనమాట సో ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు పర్పుల్ కలర్ ఉండి కేవైసీ అని ఉంటే మీది కేవైసీ అయిపోయింది అని అర్థం మీకు జస్ట్ షాడో కలర్ ఇది ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా ఇట్లాంటి బ్లాక్ అండ్ వైట్ కలర్ వచ్చింది అంటే మీద కేవైసీ అయిపోలేదు అని అర్థం ఫస్ట్ ఇందులో షాపింగ్ చేయాలి అంటే అయినా మీది కేవైసీ అయిపోయి అవైలబుల్ బ్యాలెన్స్ లేకి మైగ్రేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క బ్యాలెన్స్ అనేది అవైలబుల్ బ్యాలెన్స్ లేకుండాలి ఉండాలి అప్పుడే మీరు షాపింగ్ చేయగలుగుతారు అది స్టెప్ నెంబర్ టూ అనమాట ఫస్ట్ లాగిన్ ఎర్రర్ అని వస్తుండే అది చెప్పాను సెకండ్ ఇది కేవైసీ లేదు చెక్ చేసుకోండి అవైలబుల్ బ్యాలెన్స్లో ఉంటేనే మీరు షాపింగ్ చేయగలుగుతారు మూడో హిందీలో వస్తుంది ఇక్కడ సింపుల్గా భాష ఏ అని అర్థం ఉంది సో దానిపైన క్లిక్ చేసి సింపుల్గా ఇంగ్లీష్ అని సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మీకు పనంతా ఇక్కడ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్లో ఉంటుంది ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు మేజర్గా ఇక్కడ పై చైన్ మాల్ అగ్రిమెంట్ మీరు క్లిక్ చేస్తే అర్థమైపోతుంది జస్ట్ టిక్ మార్క్ పెట్టేయాలి తర్వాత లొకేషన్ మోడిఫై లొకేషన్ వ్యాలెట్ అడ్రస్ అడ్రస్సెస్ అదేవిధంగా మోడిఫై ఈమెయిల్ ఈ నాలుగు అనేది చాలా ముఖ్యము ఈ నాలుగు సెటప్ చేసుకుంటే మీరు ఫర్దర్గా ఖచ్చితంగా అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ బై చేయొచ్చు సో ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మోడిఫై లొకేషన్లోకి వెళ్తే ఇక్కడ ఇండియా అని ఉండాలి జస్ట్ ఇండియా అని పెట్టుకొని సేవ్ చేయండి సెకండ్ వచ్చేసి వ్యాలెట్ అడ్రస్ ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది చాలా ముఖ్యం అనమాట చూడండి వ్యాలెట్ అడ్రస్ మళ్ళీ చూపిస్తాను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఈ వ్యాలెట్ అడ్రస్ మీరు యాడ్ చేయాలి ఇది ఏం యాడ్ చేయాలి అంటే చూడండి పబ్లిక్ అడ్రస్ యాడ్ చేయాలి మళ్ళీ మీరు ట్వంటీ ఫోర్ వర్డ్స్ది సీక్రెట్ ఫేజ్ వస్తుంది అది మాత్రం యాడ్ చేయకూడదు కేవలము పబ్లిక్ అడ్రస్ మాత్రమే యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ వ్యాలెట్లో కూడా ఇదే పేస్ట్ చేయాలి సో ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా మీరు తీసుకోవాలి అనేది సో సో ఇక్కడ పై సింబల్ పైన క్లిక్ చేయండి సో పై వ్యాలెట్లోకి వెళ్ళండి సో ఇక్కడ ఓపెన్ విత్ ఫ్రేజ్ అని ఉంటుంది ట్వంటీ ఫోర్ ఫ్రేజ్ దాంతోనే అవ్వచ్చు లేదంటే మీరు ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటే ఫింగర్ ప్రింట్ నుంచి అయినా అవ్వచ్చు నేను ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఇంత డీటెయిల్గా ఏ వీడియో అయితే ఉండదండి ఈ వీడియో అంతా అయిపోయేసరికి మీరు ఒకటే మాట అంటారు వావ్ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ చందు అని సో ఇక్కడ చూడండి ఇది వరకు నేను ట్రాన్సాక్షన్స్ కూడా వేసాను హండ్రెడ్ ప్లస్ వన్ మైనస్ అట్లా సో మీకు ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ కేవైసీ అయిపోయింది అంటే అయినా ఇక్కడ మీకు బ్యాలెన్స్ షో అవుతుంది ఇక్కడ ఉండే బ్యాలెన్స్ మీరు యూజ్ చేసుకోలేరు అవైలబుల్ బ్యాలెన్స్లో ఉంటేనే మీరు యూజ్ చేయగలుగుతారు మైగ్రేషన్ చేయాలి సో నాకు టెన్ పర్సెంట్ రిలీజ్ అయ్యాయి ఇంకా నైంటీ పర్సెంట్ మళ్ళీ రిలీజ్ అవుతాయి ఇక్కడ సింపుల్గా మీరు ఈ అడ్రస్ని కాపీ చేయాలి కాంటాక్ట్ అడ్రస్ అంటారు అదైనా కాపీ చేయొచ్చు లేదంటే రిసీవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి రెండు సేమ్ ఇదైనా కాపీ చేయొచ్చు ఇక్కడ సింపుల్గా కాపీ అని క్లిక్ చేస్తారు తర్వాత మీరు ఈ ప్రొఫైల్ ఇక్కడ ఈ ప్రొఫైల్ సింబర్లోకి వెళ్ళండి మీరు అడ్రస్కి ఒకటికి రెండు సార్లు చూసుకోండి తర్వాత యాజ్ ఈస్గా పై చైన్ మాలే ఇందాకలాగే మళ్ళీ ఇదంతా డబల్ పని మీకోసం తప్పదు సో పై చైన్ మాల్ ఓపెన్ చేస్తున్నాను లాగిన్ అయితే ఇది వరకు లాగా అలాగేనే ఉంటుంది అనమాట పై చైన్ మాల్లో సో ఇప్పుడు క్లియర్గా మీరు మళ్ళీ అకౌంట్ సెక్షన్కి వెళ్ళండి ఇక్కడ ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్ వచ్చండి వాలెట్ అడ్రస్ వ్యాలెట్ అడ్రస్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సింపుల్గా మీ యొక్క వాలెట్ అడ్రస్ని పేస్ట్ చేయండి ఇక్కడ ఎంటీ ఉంటుంది తర్వాత ఇక్కడ కూడా మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ని పేస్ట్ చేయాలి చేసి సింపుల్గా సేవ్ అని చేయండి సేవ్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు మాడిఫై చేయాలంటే ఇప్పుడు ఇందాక చూసారు కదా సేమ్ ఆడ న్యూ అడ్రస్ ఎడిట్ అయితే చేయొచ్చు ఆఫ్టర్ దట్ వచ్చేసి అడ్రస్ ఈ అడ్రస్ పైన అయితే మీ అడ్రస్ ఇవ్వాలి మాడిఫై ఇమెయిల్ ఒకసారి ఇమెయిల్ చూద్దాం తర్వాత అడ్రస్ చూద్దాం ఈమెయిల్ ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి ఒకవేళ బై డిఫాల్ట్ ఈమెయిల్ ఉంటే సెండ్ వెరిఫికేషన్ కోడ్ అనేసి మీ యొక్క ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది సక్సెస్ఫుల్లీ ఎంటర్ చేయండి మాడిఫై అయితే అయిపోతుంది తర్వాత వచ్చేసి అడ్రస్ సో అడ్రస్ పైన క్లిక్ ఇస్తే బై డిఫాల్ట్గా ఇట్లా న్యూ యాడ్ న్యూ అడ్రస్ అని వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే మళ్ళీ కింద ఇంకో ఆప్షన్ వస్తుంది ఇక్కడ మీరు యాడ్ చేసిన అడ్రస్ కింద ఇంకొక అడ్రస్ యాడ్ చేయమని సో నేను సెట్టింగ్స్ నా అడ్రస్లు నా ఫోన్ ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ చేయలేదు మీరు అడ్రస్సెస్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ లాస్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి ఎందుకంటే మీరు ప్రోడక్ట్ బుక్ చేసిన తర్వాత వెండర్ మీకు కాల్ చేస్తారు ప్రోడక్ట్ అడ్రస్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈమెయిల్ ఆల్రెడీ మనం అప్డేట్ చేసాం రీజన్ సెలెక్ట్ చేయండి ఇండియా అనేసి ఇక్కడ మీ యొక్క అడ్రస్ క్లియర్లీ సిటీ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయండి తర్వాత మీ డోర్ నెంబర్ కోడ్ అంటే మా అనంతపూర్ సిటీది ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ అనమాట అట్లా మీకు కూడా ఒక జిప్ కోడ్ ఉంటుంది ఎంటర్ చేసేసి ఇఫ్ ఇన్ కేస్ డీఫాల్ట్కి యూజ్ చేయాలి అదే అడ్రస్ అనుకుంటే క్లిక్ టిక్ మార్క్ పెట్టేసి సేవ్ అని చేయండి ఆటోమేటికలీ సేవ్ అయిపోతుంది సో ఈ విధంగా అనమాట నేను కొంచెం బ్లాక్ చేశాను ఇది ఇది రెండు అడ్రస్లు యాడ్ చేశాను మళ్ళీ ఇంకోటి కావాలంటే న్యూ అడ్రస్ సెట్ డిఫాల్ట్ అంటే కానీ ఇక్కడ డిఫాల్ట్ అని కనిపిస్తుంది కదా సెలెక్ట్ చేసి ఇక్కడ డిఫాల్ట్ కొడితే డిఫాల్ట్ అవుతుంది సో బ్యాక్ వచ్చేసాను ఇప్పుడు అర్థమైందా మొత్తంగా మీరు టోటల్గా మీరు మాడిఫై లొకేషన్ వ్యాలెట్ అడ్రస్ అదేవిధంగా అడ్రస్సెస్ ఈమెయిల్ దాంతోపాటుగా ఈ అగ్రిమెంట్ పైన కూడా మీరు క్లిక్ ఇచ్చేసి సింపుల్గా ఈ అగ్రిమెంట్ అంతా కిందికి వెళ్ళిపోయి మీరు కన్ఫామ్ అని కొడితే సరిపోతుంది ఆఫ్టర్ దట్ మీరు ఏ విధంగా షాపింగ్ చేయాలి ఇక్కడ గ్లోబల్ అని ఉంది ఇండియా అని పెట్టుకొని షాపింగ్ చేయాలి ఏ విధంగా షాపింగ్ చేయాలనేది నేను లైవ్లో సెకండ్ వీడియో చూపిస్తాను థర్డ్ వీడియోలో వచ్చిన ప్రోడక్ట్ రివ్యూ అయితే ఇస్తాను హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఈ వీడియోతో మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంక్రీస్ అవుతారని అనుకుంటున్నాను దాంతోపాటుగా ఎక్కువ మందికి మీరు డౌన్లైన్లో ఉండే వాళ్ళకి రీచ్ చేయండి ఎందుకంటే సెకండ్ పార్ట్లో లైవ్గా ఉంటుంది కాబట్టి వాటి కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏది బుక్ చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దిస్ ఈజ్ యువర్ చందు అంటిల్ దెన్ బాయ్